Hey guys, welcome back to another new video in our channel that is IN Nearby. So in this video, we're gonna see a huge notification which is released by Railway Recruitment Board. And ikkada maniki ee recruitment peru vachesi RRB NTPC Recruitment 2024 anamata. And actually ikkada maniki 11,500 plus posts aithe undi. So like chala posts lo aithe undi and maniki vachesi idi Railway బోర్డ్ కింద అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మోస్ట్లీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ జాబ్స్ అనమాట గైస్. సో ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ వచ్చింది అఫీషియల్ వెబ్సైట్ లో అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఏ టు జెడ్ మనం అయితే డిస్కస్ చేసుకుందాం, మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సాలరీ ఎంత ఉండొచ్చు, నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫికేషన్ అనేది ఏం ఉండాలి, ఎలా అప్లై చేయాలి, దీని లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫీజ్ ఎంత అనేది మొత్తం చూద్దాం గైస్. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, సో దట్ మీకు అయితే ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అందుతుంది, సో దట్ యూ కెన్ అప్లై ఫర్ ది పోస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో మనం కంటెంట్ లో ఇకి వెళ్ళిపోదాం. సో గైస్ చూడొచ్చు మనకి అండర్ ఆర్ఆర్బి ఎన్టీపీసి నోటిఫికేషన్ కింద అయితే రెండు పోస్టులు అయితే ఉంది, లైక్ టూ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. ఒకటి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే మనకి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి, అది ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఉండవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడొచ్చు ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి హాస్ అనౌన్స్డ్ ఏ సిగ్నిఫికెంట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ 2024 అండర్ ది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ విత్ ఎ టోటల్ ఆఫ్ 11,558 వేకెన్సీస్. సో ఈ నోటిఫికేషన్ లో మనకి మొత్తం 11,558 వేకెన్సీస్ అయితే ఉంది గైస్. దిస్ ఇన్క్లూడ్ పొజిషన్ అట్ బోత్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్. సో ఇందులో మనకి టూ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అయితే ఉంది, ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్, ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో మనం ఇండివిజువల్ గా చూద్దాం. సో గ్రాడ్యుయేట్ లెవెల్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అండ్ అది వాట్ టైప్ ఆఫ్ పోస్ట్ అని చెప్పేసి అండ్ అందులోని మళ్ళీ డిఫరెంట్ గా ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వాళ్ళు వచ్చేసి మనకి ఏ స్పేస్ స్కేల్ కింద అయితే మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ దాని రిలేటెడ్ పోస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం అండ్ ఏ చూద్దాం గైస్. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అడ్వర్టైజ్ నెంబర్ వచ్చేసి CEN 05 2024 అండ్ మనకి ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే టోటల్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 8,113 పోస్టులు అయితే ఉంది, 113 పోస్ట్ అయితే ఉంది. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఉంది గైస్. సో మీరు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి చూడండి. సో ఇక్కడ చూడొచ్చు పోస్ట్ నేమ్, వేకెన్సీస్, పే లెవెల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్ కింద అయితే మొత్తం 5 పోస్ట్ అయితే ఉంది ఫర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్. ఫస్ట్ వచ్చేసి మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అంటే మనకి టీసీ అని చెప్పి అంటాం కదా. సో అది ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో గైస్ మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవ్వాలంటే మీ దగ్గర అయితే ఏదో ఒక గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ వాళ్ళకైతే 3,144 వేకెన్సీస్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేషన్ మాస్టర్, అండర్ స్టేషన్ మాస్టర్ మనకి 994 వేకెన్సీస్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి లెవెల్ 6. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి అయితే మనకి ఇక్కడ 1,736 పోస్ట్ అయితే ఉంది. సో హ్యూజ్ వేకెన్సీస్ అండ్ ఇది వచ్చేసి మనకి లెవెల్ 6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్, ఇక్కడ వచ్చేసి మనకి 1,507 పోస్ట్ అయితే ఉంది వేకెన్సీస్. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే 732 పోస్ట్ అయితే ఉంది గైస్. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు అన్ని పోస్ట్లకి వచ్చి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కావాలి. సో అకార్డింగ్లీ మీ దగ్గర ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా అది అప్లికేబులే. సో మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే మీరైతే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు అండ్ డూ అప్లై. మనకి ఇక్కడ టోటల్లీ 8,113 పోస్ట్ అయితే ఉంది అండ్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్ నుంచి 36 ఇయర్ వరకు ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ గైస్ మనం వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి CEN అంటే సెంట్రల్ 06 2024 అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ ఆర్ 3445. సో 3445 వేకెన్సీస్ అయితే ఉంది. ఇక్కడ గైస్ టేబుల్లో చూడొచ్చు మనకి పోస్ట్ నేమ్ ఏమేం పోస్ట్ ఉంది ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్. ఇక్కడ పోస్ట్లో వచ్చేసి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్. సో ఇవన్నీ అంటే అన్ని క్లర్క్ జాబ్లు అయితే ఉంది అండ్ మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3,445 ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసినట్లయితే వేకెన్సీస్ వచ్చేసి 361 అయితే ఉంది అండ్ ఇక్కడ పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి వాళ్ళకు 2,000
22 వేకెన్సీస్ అయితే ఉంది. సో హ్యూజ్ వేకెన్సీస్ అండర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వాళ్ళకి. సో ఇక్కడ లెవెల్ 2 ఇది కూడా. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి 990 వేకెన్సీస్ ఉంది. సో ఇది కూడా హ్యూజ్ నెంబర్, ఇది కూడా లెవెల్ 2. అండ్ ట్రైన్ క్లర్క్ వచ్చేసి 72 పోస్ట్ అయితే ఉంది. సో లెవెల్ 2 ఇది కూడా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మీరు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేసి మీ దగ్గర 12th పాస్ అయితే ఉండాలి. మీరు మీ దగ్గర 12th పాస్ సర్టిఫికేట్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో గైస్ మీరు ఒకవేళ 12th పాస్ అయితే అండ్ గ్రాడ్యుయేషన్ చేయకపోతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. సో ఆ అడ్వర్టైజ్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ ఇది పడ్డప్పుడు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ గైజ్ మనం ఈ జాబ్ రిక్రూట్మెంట్కి ఎట్లా అప్లై చేసుకోవాలని చూద్దాం. హౌ టు అప్లై ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024. సో ఇక్కడ రాసి ఉంది చూడొచ్చు, క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ అప్లయింగ్ ఫర్ ది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2024 షుడ్ ఫాలో ది స్టెప్స్. సో మీరు కింద ఇచ్చిన స్టెప్స్ని అయితే ఫాలో చేయాలి ఒకవేళ మీరు ఈ జాబ్ రిక్రూట్మెంట్ని అప్లై చేసుకోవాలనుకుంటే. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అయితే విజిట్ అవ్వాలి. విజిట్ ద అఫీషియల్ ఆర్ఆర్బీ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ rrbapli.gov.in. సో ఈ బ్లూ కలర్ ఇచ్చారు కదా, సో మీరు ఈ లింక్ని అయితే యూజ్ చేసి పోర్టల్లో అయితే పోవాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద అప్లై బటన్ ఆన్ ద హోమ్ పేజ్. సో అప్లై బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ బై ఫిల్లింగ్ ఇన్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్. సో ఒకవేళ మీరు ఆర్ఆర్బీలో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. సో ఆ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి. నెక్స్ట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ లాగిన్ విత్ యువర్ క్రెడెన్షియల్స్ అండ్ కంప్లీట్ ది అప్లికేషన్ ఫామ్. సో మీ రిజిస్ట్రేషన్ అయిపోయినాక అయితే మీరైతే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ని అయితే నింపచ్చు ఫర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్స్. నెక్స్ట్ అప్లోడ్ ద నెససరీ డాక్యుమెంట్స్ అండ్ పే ద అప్లికేషన్ ఫీ. సో గైస్ మీరు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, సో అప్పుడు అడిగిన డాక్యుమెంట్స్ అయితే మనం అన్నీ అప్లోడ్ చేయాలి అండ్ ఫీ అనేది కూడా పే చేయాలి. ఇక్కడ ఒక మినిమల్ అమౌంట్ ఆఫ్ ఫీ అయితే ఉంటుంది. సో అది నెక్స్ట్ స్లైడ్లో అయితే చూద్దాం. సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. సో గైస్ మీరు అప్లికేషన్ ఫామ్ని అంతా ఫుల్ కరెక్ట్గా ఫిల్ చేసినాక మీరైతే సబ్మిట్ చేసి దాని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి ఫర్ ది ఫ్యూచర్ రిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 ఇంపార్టెన్స్ డేట్స్ అయితే చూద్దాం. సో గైస్ మనకి ఏ రోజున ఏ యాక్టివిటీస్ అనేది అవుతుంది, సో అవన్నీ ఇక్కడ మెన్షన్ ఉన్నది. అకార్డింగ్లీ అయితే చూద్దాం. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ అప్లికేషన్ విండోస్ బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్. సో మనకి ఇక్కడ చెప్పాం కదా గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది. సో వీళ్ళకి వచ్చేసి సపరేట్ విండో అయితే ఉంటుంది అప్లై చేయడానికి. సో అదైతే మీరు అకార్డింగ్లీ చూసుకోవాలి. సో గైస్ ఇక్కడ ఈవెంట్ చూడొచ్చు, మనకు షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది ఎప్పుడంటే 17-13 సెప్టెంబర్ లోపు అయితే ఇది రిలీజ్ అయింది, బోత్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే 14 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి 21 సెప్టెంబర్ 2024 అయితే స్టార్ట్ అవుతుంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి, గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అయితే ముందు స్టార్ట్ అవుతుంది వెన్ కంపేర్ టు ది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, 14 సెప్టెంబర్ అండ్ 21 సెప్టెంబర్. సో చెక్ ఇట్ అండ్ అప్లై ఫర్ ఇట్ వెన్ ద డేట్ కమ్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఎండ్ డేట్. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి అయితే 13 అక్టోబర్ 2024 ఉంది అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అయితే 20 అక్టోబర్ 2024. సో మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ వాళ్ళకి అప్లికేషన్ అనేది ముందు స్టార్ట్ అవుతుంది అండ్ ముందు ఎండ్ అవుతుంది వెన్ కంపేర్ టు ది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో గైస్ ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ యాక్టివిటీస్. సో మీరైతే ఇవన్నీ ఫాలో అప్ అవ్వాలి డ్యూరింగ్ ది అప్లికేషన్ అనమాట. నెక్స్ట్ గైస్ మనం చూద్దాం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024 సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ రెండు సీబీటీ టెస్ట్ అయితే ఉంటుంది, Tier 1 and Tier 2 ఎగ్జామ్స్. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్. సో మీరైతే ఏ పోస్ట్కి అప్లై చేస్తారు కదా దాని రిలేటెడ్గా మీకు అయితే స్కిల్ టెస్ట్ వాళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది టు కన్ఫర్మ్ ద క్రెడెన్షియల్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్. సో గైస్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే రమ్మంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది స్టేజ్ మీ క్రెడెన్షియల్ని చెక్ చేయడానికి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో మొత్తం అయితే మనకు సీబీటీలో రెండు టెస్టులు ఉంటుంది, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్లో వచ్చేసి మీ ఫిట్నెస్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అంటే అవసరం ఉంటుంది కదా, సో పోస్ట్ బట్టి సో అవి అయితే చెక్ చేస్తారనమాట. అండ్ గైస్ అది వచ్చేసి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీ అయితే చూద్దాం. గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి రీఫండబుల్. సో మనం 500 పే చేస్తాం కదా, ఒకవేళ
మనం పే చేసినాక మనకైతే 400 అనేది తర్వాత మనకు రీఫండ్ అవుతుంది. సో లైక్ ఇది ఒక బెస్ట్ లైక్ చెప్పచ్చు, లైక్ మంచిది అని చెప్పి. నెక్స్ట్ మనకి ఎస్సీ అండ్ ఎస్టీ, ఈఎస్ఎంఎస్, ఈఎస్ఎం, ఈబీసీ, పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మనకి అప్లికేషన్ ఫీ 250 ఉంది. అండ్ ఈ 250 మొత్తం అయితే మళ్ళీ రిఫండ్ అవుతుంది గైస్. సో చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్ ఫీజు అయితే తక్కువ ఉంది వెన్ కంపేర్ టు ది అదర్ ఎగ్జామ్స్. అండ్ ఇది రీఫండబుల్ కూడా మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 400 రీఫండ్ అవుతుంది ఫ్రమ్ 500. అండ్ ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఈబీసీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎగ్జామ్ ఫీ 250 ఉంది. అండ్ 100% రీఫండ్ ఇక్కడ మీకు 250 మళ్ళీ రీఫండ్ అవుతుంది. సో గైస్ మనకి ఇది వచ్చేసి టోటల్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్, శాలరీ ఇవన్నీ అయితే మాట్లాడుకున్నాం గైస్. సో ఒకవేళ మీరైతే ఈ పోస్ట్లకి ఎలిజిబుల్ ఉంటే, మీరు ఒకవేళ లైక్ ఇంటర్మీడియట్ చేసి ఉన్నా, డిగ్రీ చేసి ఉన్నా మీరైతే అప్లికేబుల్, అంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నా. సో కాబట్టి మీరైతే ఈ డేట్ చెప్పిన డేట్స్ నా, దట్ ఈస్ 14 సెప్టెంబర్ అండ్ 21 సెప్టెంబర్ అయితే అప్లై చేయండి. 14 సెప్టెంబర్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 21 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్. సో డూ అప్లై ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ గైస్. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకూడదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. అండ్ ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ న్యూ రిక్రూట్మెంట్. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.